అయితే మరి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు పోతుంది తొందరలోనే. ఎందుకంటే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం అనేది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఇది కోట్ల మందికి, అంటే 4 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది పైచిలుకు 18 వయసు సంవత్సరాల పైన వాళ్ళు ఉంటారు. 3 కోట్ల మందికి మరి వాళ్ళ ప్రభుత్వం తరఫున కళ్ళ పరీక్షలు చేయించడం అనేది మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ కూడా జరగలేదు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జరుగుతుంది. కేసీఆర్కే సాధ్యం, ఇది వేరెవరికి సాధ్యం కాదు. వేరే వారికి ఆలోచనలో కూడా రాదు. ఆలోచన ఆయనకు ఎట్లా వస్తుందో, భగవంతుడు మరి భగవంతుడు ఆయనని తెలంగాణ ప్రజల కోసమే పుట్టించిండని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇటువంటి చూస్తూ ఉంటే. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా మానవీయ కోణంలో మనిషి కేంద్రంగా వారి పరిష్కారమే లక్ష్యంగా, పరిష్కారం చేయడమే లక్ష్యంగా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. తప్పిస్తే రాజకీయాలకు తావులేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణ ప్రజలందరికీ చేరుతాయి. దాంట్లో పార్టీలు లేవు. ఈ గ్రామం మా పార్టీదా, ఈ నాయకుడు మా పార్టీయా, అట్లా ఈ ఓటర్ మా పార్టీయా, ఏమి చూడాడు ఆయన. అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెందాలని ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన, మరి మా అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు నేను మా జిల్లా ప్రజాప్రతినిధులందరినీ, రైట్ ఫ్రమ్ ద సర్పంచ్ నుంచి గౌరవ ఎమ్మెల్యేల దానిక, అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మరి సక్సెస్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి మరి కంటి పరీక్ష చేపించే విధంగా గ్రామాల్లో ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. బండి సంజయ్, ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాదు, నీ బ్రెయినే ఫెయిల్యూర్ అయిపోయింది. మరి ఏం చెప్పాలి నీకు? ఖమ్మం సభకు జనాన్ని చూసి మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నది. కంటి చూపు ఎంతైతే నువ్వు చూడగలవో అంత దూరం దానిక ప్రజలే, జనమే ఉన్నారు ఖమ్మంలో. అది అన్ని పేపర్లు రాసినాయి, అన్ని టీవీలు చూపించినాయి. మరి నీకేమైందో మాకు అర్థం కాలేదు. నీకు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయినట్టని మేము అనుకుంటున్నాం. అసలు మీకు బహిరంగ సభల గురించి మీకు తెలుసా? ఏమైనా చౌరస్తాల మీద మాట్లాడు, లేకపోతే టీవీలలో ముందు మాట్లాడు, వీళ్ళు గొట్టాలు పెట్టగానే మాట్లాడు. ఆ మాట్లాడు కూడా ఏం లేదు, కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు తప్ప. నువ్వు బీజేపీ పార్టీగా నువ్వేం చేసినావు, నువ్వు ఏం చేస్తావు? నేను నరేంద్ర మోడీ 8 సంవత్సరాల దానిక క్రితం ఏం చేసిండు, ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు? ఆ మాటలు చెప్పాలి నీకు చేతనైతే. ఆ 2 మాటలు తప్ప మిగతా అన్నీ మాట్లాడుతుంటావు నువ్వు. నిన్ను అసలు పట్టించుకుని కూడా మానేసిర్రు తెలంగాణ ప్రజలు. నీకు అర్థమైతే లేదు బండి సంజయ్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో.